ఎయిర్ పాయింట్ ఏంటంటే సెమినార్ నువ్వు వచ్చి గవర్నమెంట్ తరపు నుండి కానీ పబ్లిక్ నుండి కానీ ఇక ఆ ఏరియా నుండి కానీ వాతావరణం నుండి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేల మందికి నేషనల్ సెమినార్ జరుగుతుంది కనుక ఆమోదయోగ్యంగా అందరూ ఆత్మీయ బోధన అందించడానికి ముందస్తుగా దేవునితో పెనుగులాడే సందర్భాన్ని మరలా మనం ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు సిద్ధముగానండి. స్త్రీ పురుషులనే భేదం ఏమీ లేదు. ఎవరైనా ఎక్కడే ఆదివారం అయిన తర్వాత ఎక్కడే సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రకటన జరుగుతుంది. తర్వాత వచ్చే నెలలో కూడా ఇంచుమించు 4వ తారీఖును పెడదామని అనుకుంటున్నాం. ఒకవేళ అది కుదరకపోతే అందరికి ఆమోదయోగ్యమైన తారీఖు ఏదైతే ఉందో అప్పుడు పెడతాం. మాటలు క్లారిటీగా అర్థమయ్యేగా ఓకే సెమినార్ వస్తుంది, మనసును పెట్టండి. సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి అందరూ తలదించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరల ఈ వారము కూడా మీ వాక్యాన్ని వినడానికి, మీ వాక్యాన్ని బోధించడానికి మీరిచ్చిన ఈ సమయము అమూల్యమైనది. మా ఉద్దేశాలు చెప్పడానికో, మా అహాన్ని ప్రదర్శన చేయడానికో, మాకు తోచింది మాట్లాడడానికో, తండ్రి ప్రజలను మా వైపు తిప్పుకోవడానికో కాకుండా తండ్రి ప్రజలను మీ వైపుకు మళ్లించడానికి, మీ ఉద్దేశాలను మీ మనస్సును తండ్రి మరింత లోతుల్లోనికి తండ్రి గుర్తిరిగి ఆ విధముగా తమ్మును తాము సిద్ధపరచుకోవడానికి మీ బిడ్డలతో ఈ వారం కూడా మీరు మాట్లాడండి. తండ్రి ఎన్నో పురాతనమైన సంగతులు మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా తండ్రి మానవ మేధాశక్తికి అందని మీ హృదయంలోని భారాన్ని మేము కదిపే ప్రయత్నం చేయుచుండగా మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం. మీరు మాతో ఉంటే మేము మాట్లాడే సామాన్యమైన మాట కూడా తండ్రి ప్రజల్లో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. మీరు మాతో లేకపోతే మేమెంత జ్ఞానము మాట్లాడినా తండ్రి ప్రజలలో తండ్రి సరి అయిన మార్పు రాదు. మాతో ఉంటారని కోరుతున్నాం, మాతో మాట్లాడతారని కోరుతున్నాం. పరిస్థితులన్నింటినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు తండ్రి, ప్రత్యక్షంగా వింటున్నవారు మొదలుకొని పరోక్షంగా వింటున్నవారు వరకు ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడతారని కోరుతూ మా శత్రువులను సైతము తండ్రి వాక్యానుసారంగా ఆలోచింపజేస్తారని అర్థిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ ఫ్యాన్ ఆఫ్ చేసే ఏం ప్రాబ్లం లేదు కదా మీకు. ఓకే, కొనిలువైన సంగతులు విందాం. బైబిల్ని చదువుతున్న మనకి కొన్ని వారాలుగా సిస్టమెటిక్ థియాలజీలో కొన్ని తరగతులు మనం పరిశీలిస్తున్నాం. ఎక్కువగా చదువుకున్న వారు, ఎక్కువగా కాస్తంత విద్య నెరిగిన వారు, ఆలోచించగలిగిన వారు ఎక్కువగా ఈ టౌన్ చర్చ్లో ఉన్నారు కనుక ఇలాంటి విషయాలు భయం లేకుండా ధారాళముగా బోధించడానికి సాహసం చేసి ఇలాంటి తరగతులు చెప్తున్నాం. ఎవరికైనా అర్థం కాకపోతే ఈ సంగతులను అర్థం కాని తల్లులకు, అర్థం కాని అన్నలకు, అర్థం కాని పెద్దవారికి, అర్థమైన సహోదరులు సహోదరి మనలందరూ తదనంతరం వివరించాల్సిన బాధ్యత మీదే. ఎందుకు ఈ సంగతులు బోధించాలి అంటే సంఘం యొక్క పునాదులు బలముగా ఉంటే, సంఘం యొక్క బోధ విషయంలో స్థిరముగా ఉంటే సంఘానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సంఘము భవిష్యత్తు పాడవడానికి ముఖ్యమైన కారణాల్లో కారణం ఏంటంటే దుర్బోధలు. సంఘానికి ప్రమాదం అన్యజనుల నుంచి ఉండదు. సంఘానికి ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉండదు. సంఘానికి ప్రమాదం ఏవేవో నెపాలు కాదు, రాజకీయ ఒత్తిళ్లు కాదు. సంఘానికి మేజర్గా జరిగే ప్రమాదం ఏదన్నా ఉంది అంటే బోధ. ఆ దుర్బోధలు ఏ రోజు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు. ఈరోజు నైస్గా డేవిడ్ మాట్లాడుతున్నాను, ఈరోజు నైస్గా నేను మాట్లాడుతున్నాను, ఈరోజు నైస్గా సురేష్ మాట్లాడుతున్నాను. రేపు ఎవడో ఒకటిని ఏ దుర్బోధో కాటేసేయచ్చు మా ముగ్గురులో, లేదా నలుగురిలో. ఆ టైంలో ఇది సరి అయిన బోధ కాదని మీకు సరి అయిన స్టాండింగ్ మీకు ఉండాలి అంటే
మౌలికమైన విషయాలు మీరు గుర్తెరిగిన వారై ఉండాలి. బోధించేవారికి ముఖ్యమైన బాధ్యత ఏంటంటే సంఘాన్ని ఈ విషయాల్లో కట్టి పెంపొందింప చేయాలి. కాకపోతే ఇవి చెప్పరు. ఎక్కడ ఎంతసేపు చెప్పినా ఏం చెప్తారంటే బాధపడుతున్నారా అని అడుగుతారు. మరి బాధపడిపోతే ఏం చేస్తారు? బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, స్థలం లేక ఏడుస్తున్నారా, ఇల్లు లేక ఏడుస్తున్నారా, ఇంకెప్పుడు ఇదే గొడవ. ఇది కాదు, ఇది మాత్రమే కాదు క్రిస్టియానిటీ అంటే, ఇది మాత్రమే కాదు బోధ అంటే, ఇది కాదు యేసు ప్రభు పరిచయం చేసే విధానం అంటే, ఏముంది బైబిల్లో? దేవుని మనస్సు ఉంది. నాకు ఒక పిచ్చి ఉంటుందండి, మరి ఎంతమంది గ్రహిస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు దర్యాప్తు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు దాని లోతుల్లోనికి వెళ్ళి దేవుని మనస్సులో ఉన్న ఆ సున్నితమైన పొరని అలా టచ్ చేసి రావడం అంటే చాలా ఇష్టం. నీ ఉద్దేశం ఇదా అని అర్థమైనప్పుడు ఆకాశంలోనికి ఒక్కసారి ఎగిరి పడినంత ఆనందం వస్తుంది. చిన్నప్పుడు ఎంతమంది ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసేవారో లేదో నాకు తెలియదు, కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఆ అడ్వర్టైజ్మెంట్ తెలుసా, గంగా సీలింగ్ ఫ్యాన్ అని ఒక అడ్వర్టైజ్. ఆ ఫ్యాన్ వేసుకుని చైర్లో కూర్చున్నాం అనుకోండి, సముద్రంలోకి పోతాం. ఆ ఫ్యాన్ వేసి చైర్లో కూర్చున్నాం అనుకోండి, అలా హిమాలయాల్లోకి పోతాం, ఫారెస్ట్లోకి పోతాం. ఇటు అలా వెళ్ళిపోతున్నాయి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో వెళ్ళిపోతారు, బయట వెళ్ళరు. అది నిజమో అబద్ధమో మనకు తెలుసు, కానీ ఒక విషయం చెప్పనా, మీరు నిజముగా బైబిల్ని మనసు పెట్టి చదవండి, మీరు నిజముగానే ఆ ఫీల్డ్లోకి వెళ్ళొస్తారు. మీరు జలప్రలయం సందర్భం చదివారనుకోండి, జలప్రలయం మీ గదిలోకి వచ్చెళ్ళిన ఫీల్ మీకు వస్తుంది. రాజుల చరిత్ర, రాజులు, రథములు, రౌతుల యొక్క ఆ రాపిడి మీకు తెలియాలంటే ఆ వాక్యాన్ని మీరు మనసు పెట్టి చదవండి, రాజుల సింహాసనాలు టచ్ చేసి వస్తారు. అది బైబిల్ చదివే విధానం, బైబిల్ని బోధించే విధానం. ఆ వాక్యాల యొక్క పరంపరను మనం తాకడం స్టార్ట్ చేస్తే ఆ పులకెంతే వేరు, ఆ సౌందర్యమే వేరు, ఆ మజాయే వేరు. అందుకే మీరెంత బాగా వింటే అంత బాగా దర్యాప్తు చేయొచ్చు. వింటారా? డీలోకేనా? ఓకే. ఒక ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. ప్రారంభంలో నన్ను తినేసిన ప్రశ్న, చాలా కాలం చాలామందిని నలిపేసిన ప్రశ్న. చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొనెను. మరలా పదాలు చాలా ఇంపార్టెంట్, చూడండి. భూమి మీద చెడుతనం ఎక్కువైపోయిందట. భూమి మీద చెడుతనం ఎక్కువైపోవడమే కాదు, భూమి మీద చెడుతనం గొప్పదైపోయిందట. ప్రారంభంలో మనకు అర్థం కాని పదాలు ఏంటంటే చెడుతనం గొప్పది ఎలా అవుద్ది? అవుద్ది. ఈరోజు చూడండి, సిగరెట్లు కాల్చడం గొప్పతనం. ఈరోజు చూడండి, ఆరోగ్యాలు పాడు చేసుకుని ఇష్టానుసారంగా తిరగడం గొప్పతనం. చెడిపోవడం గొప్పతనమా కాదు చెప్పండి. ఒకప్పుడు సిగరెట్లు ఎలా కాల్చేవారట, ఇప్పుడు ఎలా ముక్కులు ఎట్లా ఆగుతున్నారట, గొప్పతనం. నరుల చెడుతనం గొప్పతనం. ఎంత గొప్పతనం అంటే ఎంత చెడిపోతే అంత గొప్పవాళ్ళు, ఎంత బోల్డ్గా మాట్లాడితే అంత గొప్పతనం, ఎంత నగ్నమైన దృశ్యాలు ప్రదర్శన చేస్తే అంత గొప్పతనం. ఒకప్పుడు సినిమా యాక్టర్లు ఎక్స్పోజింగ్ చేసేవారు, ఇప్పుడు ఫేస్బుక్లో సినిమా యాక్టర్లకు మధ్యపోయి అంత ఎక్స్పోజింగ్ చేస్తున్నారు జనరల్ పీపుల్స్. ఎందుకు? గొప్పతనం. ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత లైక్ వస్తుంది, ఎంత లైక్ చేస్తే అంత స్టార్డమ్ అనుకో. ఇది గొప్పతనం. సరే, ఈ గొప్పతనం ఈరోజు తగలలేదట, ఆ రోజుల్లోనే తగలడిందట. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. ఇక్కడ వరకు ఏ డౌటు లేదు. అక్కడ డౌట్లా, నరుల చెడుతనం భూమి మీద గొప్పది. నెక్స్ట్ పదం వాడుతున్నాడు చూడండి, వారు హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు.
ఎల్లప్పుడూ కేవలం చెడ్డది, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్, యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఆ పదమే ఇబ్బంది, మీకు అర్థమవుతుందో లేదో. సర్వము తెలిసిన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు, ప్రతి విషయాన్ని రేపేం జరుగుతుందో ముందే ఎరిగిన దేవుడు, చేయబడిన నరులు రేపు ఏం చేస్తారో ముందే గుర్తించిన దేవుడు, ఎందుకు చేశానా అన్నట్టుగా బాధపడుతున్నట్టు ఆ వాక్యం చెబుతుంది. చూడండి, మీకు అర్థమైందో లేదో, నా బాధ మరలా అర్థం చేసుకోండి. ఇది హేతువాదులు, బైబిల్ని ఇష్టపడిన వారు అనేకులు, బైబిల్లో విరుద్ధమైన వచనాలు ఉన్నాయి. బైబిల్లో ఇదిగో ఒకదానికి ఒక పడని వచనాలు ఉన్నాయి. బైబిల్లో దేవుడు సంపూర్ణమైన వాడు కాదు అనే వచనాలు ఉన్నాయి అనడానికి మేజర్గా రెండు వచనాలు తీసుకుంటారు. అందులో మొదటిది యాదికాండం వచనం, థియోలాజికల్గా ఫైట్ చేసే వచనం అది. అందులో అంటున్నాడు చూడండి, దేవుడు సంతాపం. కొన్ని తెలుగు బైబుల్లో బాగా వినాలి, కొన్ని తెలుగు బైబుల్లో ఏమనుంటుంది తెలుసా, పశ్చాత్తాపం అని ఉంటుంది. పశ్చాత్తాపం అంటే ఇబ్రూలో ఏమన్నాడంటే నహం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, రూటు మార్చడం అంట. మరలా మూల పదాలు ఇంకా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ కేజీఏవి ఇందులోకి వెళితే అందులో వాడిన పదం ఏంటంటే రిగ్రెట్ అన్నాడు, రిపెంటెన్స్ అన్నాడు. నేను అడుగుతున్నాను, దేవుడు నరులని చేసినందుకట పశ్చాత్తాపడ్డాడట. మీకు అలాగ అర్థం లేదు కదా, ప్రశ్న వేస్తాను చూడండి. ఎందుకు చేశానా అనుకున్నట్టు అన్నాడన్నట్టు ఆ పదం ఉంది చూడండి, మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు దేవుడికి భవిష్యత్తు తెలుసు అంటారా తెలియదు అంటారు, తెలుసు. తెలిసినవాడు రేపు ఇలా చేస్తారని ఆయనకి తెలియదా, తెలుసా? అది నా ప్రశ్న, బాగా వినాలి. ఇప్పుడు భవిష్యత్తు తెరిగిన వాడికి అన్నీ తెలుసా తెలియదా, తెలుసు. తెలిసి చేశాడా తెలియక చేశాడా వారిని, తెలిసే చేశాడు. మరి తెలిసి చేసినప్పుడు ఎందుకు చేశానని ఎందుకు అంటున్నాడు, అది ప్రశ్న. నాటకం అనాలా, బైబిల్లో కావాలని ఎవరో కిట్టించేశారు అనాలా, లేకపోతే దేవుడు లేకపోయినా కొందరు మేధావులు కావాలని అప్పుడప్పుడు రాసేసి సందర్భాల్లో దొరికేశారనాలా, ఏమనాలి ఈ వచనాలని? మరలా పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపడ లేదా సంతాపం పడ్డాడు. అన్నీ తెలిసి చేశాడా తెలియక చేశాడా ప్రశ్న. తెలిసే చేస్తే ఎందుకు పశ్చాత్తాపడం, తెలుసుగా మీరు ఇలా చేస్తారని. మరి తెలిసినప్పుడు పశ్చాత్తాపం దేనికి? రెండు, తెలియక అలా చేస్తారని తెలియదని ఒకవేళ అన్నాం అనుకోండి, సర్వం తెలియని వాడు, భవిష్యత్తు తెలియని వాడు దేవుడు అవుతాడా, అవుతాడా అవడా? మీతో అలా అంటే ఎలా అంటారు, ఎలా అంటే అలా అంటారు చెప్పాలి. తెలుసు అంటారా తెలియదంటారా, తెలియదంటారా తెలుసు అంటారా చెప్పండి, తెలియదు కదా, తెలుసు కదా. మరి తెలిస్తే ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు, నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదు. పశ్చాత్తాపం అంటే బాధపడుతున్నాడు, ఆయన అనవసరంగా అన్న బాధ వ్యక్తం చేస్తున్నాడు. మరో ప్రశ్న ఏంటంటే దేవుడు కూడా ఎమోషన్ ఫీల్ అవుతాడా, అది ప్రశ్న. అవుతాడా అంటే చివరికి వెళ్ళేసరికి అవుతాడో అవడో తెలుస్తుంది, ఎక్కువ టైం ఉండదు, జాగ్రత్తగా వినండి. ఆ వచనాన్ని అలా పక్కన పెట్టండి, రెండో వచనం చూద్దాం. నిర్గమాకాండం, నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఓరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని
నీవు మహాశక్తి వలన బాహుబలన బాహుబలము వలన ఐగుప్తి దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేల ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకు వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. అక్కడేమన్నాడు? సంతాపం. ఇక్కడేమన్నాడు? సంతాపపడు. సంతాపపడు లేదా పశ్చాత్తాపపడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రెండు పదాలు కొన్ని వ్యాఖ్యానాల్లో అలా ఉన్నాయి, కొన్ని వ్యాఖ్యానాల్లో ఇలా ఉన్నాయి. కొన్ని ట్రాన్స్లేషన్లో ఒకలా కనిపిస్తుంది, మరొక ట్రాన్స్లేషన్ ఇలా ఉంది. ఏది ఏమైనా దేవుడి కట మనిషి సలహా ఇస్తున్నాడట. ఏమని? నిన్ను పబ్లిక్ ఎలా అనుకుంటుందని. ఎవరు అక్కడ ఉన్న మనిషి? మోసే గారు. ఏ విషయం జరుగుతుంది? జరుగుతున్న విషయం ఏంటో మనకు తెలుసు. జరుగుతున్న సంగతి ఏంటంటే, ఇస్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం పాయలు చేసిన తర్వాత వీళ్ళ కళ్ళు ఎత్తుకెక్కిపోయినాయి. ఎందుకంటే మనుషులు అవసరం తీరిపోయిన తర్వాత తెరబడడం బాగా అలవాటు మనుషులకి. ఆ రోజు కూడా అన్నీ అయిపోయిన తర్వాత, ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత వీళ్ళ గుసగుసలు అన్నీ స్టార్ట్ చేశారు. మనుషులు ఎప్పుడునండి, నేను అనుకుంటానండి, మనుషులకి పైనుంచి ఒత్తిడి ఉంటేనే కరెక్ట్గా ఉంటారు. ఏదోటి వీళ్ళని హృదయాలు వెళ్ళిన ఏదోటి వీళ్ళు లూజుగా వదిలేసాం అనుకోండి, గుసగుసలు ఎక్కువైపోతాయి. అందుకే చూడండి, గవర్నమెంట్ సెక్టార్లో మెన్నన ఖాళీగా ఎందుకు వదలరు చెప్పనా? ఖాళీగా వదిలితే చాలా ఎక్స్ట్రాలు చేస్తారు. అందుకే ఆఫీసర్లు ఖాళీగా వదలరు, రుద్దుతారు. రుద్దితేనే కొంచెం కంట్రోల్గా ఉంటారు. వీరేం చేశారంటే, ఫ్రీడమ్ వచ్చేసరికి, ఫ్రీడమ్ వాయిస్ వచ్చేసరికి గుసగుసలు స్టార్ట్ అయిపోయి చివరికి మోసే గారు సేనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో డిస్కషన్లో ఉన్నాడు. అలాంటి టైంలో వీళ్ళు రాత్రికి రాత్రి చేసిన ఘోరమైన పని ఏంటంటే, బంగారము తెచ్చిన బంగారాన్ని దూడన చేసి ఆ దూడన జాగ్రత్తగా ముందు పెట్టుకుని, యెహోవా అంటే ఎవరో కాదు, యెహోవా అంటే ఈయనే, యెహోవానే వదిలేదు, యెహోవాని ట్రాన్స్లేషన్ చేశారంతే. యెహోవానే వదిలేదు, ఆయన ప్లేసు మార్చారంటే, యెహోవా అనే పదం వాళ్ళ మనసులో ఉంది కానీ యెహోవాతో అనే ఉన్నామనుకుంటున్నారు, కానీ యెహోవాకు రూపాన్ని పెట్టేశారు. అంటే మనలాంటోలే దేవుళ్ళోనే ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుణ్ణి కాకుండా ఇంకో దేవుణ్ణి తెలియకుండానే ఆరాధిస్తాం. వీళ్ళు కూడా చేస్తున్న పని చూడండి, ఎప్పుడైతే ఈ విషయంలో మోసే లేని సమయంలో దూడని చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఫైర్ అయిపోయాడు. వీళ్ళు మేళతాళాలు పెట్టి ఎగురుతున్నారట, యెహోవా మమ్మల్ని విడిపించిన దేవా, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవ. ఈ పాటలు అలాగే సంబరాల్లో ఎవరు ముందు? దూడ ముందు. ఆ దూడ ముందు ఎప్పుడైతే ఈ గాన ప్రతిగానాలు దేవుడి పేరు మీద మళ్ళీ తతంగం అంతా ఇదంతా చేస్తున్నప్పుడు దేవుడు ఫైర్ అయ్యి అన్నాడు, ఇదిగో నీ గోత్రాలు హెచ్చించి వీళ్ళు తాటదేస్తాను, నువ్వు సైడ్ అయిపో అంటే. అప్పుడు మోసే అన్నాడు, ప్రభువా, కొండలలో కోణల్లో అరణ్యంలో తన దేవుడి పేరు మీద, తన దేవుడి పేరు మీద మోసే తీసుకెళ్తే, ఇదిగో మోసే దేవుని వైపు చూపిస్తే ఆ దేవుడి వెళ్ళిన అరణ్యంలో చంపడానికి తీసుకెళ్ళాడని నీ మీద నిందలు మోపుతారు, ఇది మంచిది కాదు. ఇదిగో నువ్వేదైతే కోపపడుతున్నావో ఆ విషయంలో సంతాపపడు అన్నట్టు. ఇక్కడ కూడా వాడిన పదం ఏమో చెప్పనా? నహం అనే పదం వాడారు. సంతాపపడు, సంతాపపడు, సంతాపపడు. ఇదిగో ఆ విషయంలో చేయాలనుకున్నది చేయకుండా ఆగిపో అన్నాడు. అప్పుడు దేవుడు కిందికి వచ్చేసరికి 14 వచనంలో దేవుడట, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడి. ఈ పదాలు అర్థమవుతున్నాయా? దేవుడు సంతాపం పడటం ఏంటండి? అది ఎలా ఉందో చెప్పనా? అర్రే అన్నట్టుందట. అలా అంటాడా దేవుడు? అలా ఉంటుందా? అలా ఉంటే ఆయన నమ్మొచ్చా? దేవుడికే అరే ఇలా జరుగుతుంది ఏంటి మోసే, ఈ టైంలో నువ్వు చెప్పకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైపోను, మంచి ఐడియా ఇచ్చావు అని అంటే దేవుడు అవుతాడా? మీకు బైబిల్ అర్థమవుతుందో లేదో. ఇప్పుడు సుధాకర్ నాకు సలహా ఇచ్చాడంటే అక్కడ అర్థమైంది, ఎందుకంటే సుధాకర్ మనిషే,
నేను మనిషినే కాబట్టి. సురేష్ నాకు సలహా ఇచ్చి, డేవిడ్ సలహా ఇచ్చి, ఎవరైనా సలహా ఇచ్చారంటే మనుషులు కనుక మనుషుల సలహాలు పర్లేదు. ఇప్పుడు నేను వెళ్ళి దేవుడికి ఇస్తే, దేవుడు మనుష్యుడు ఒక్కడే కాదు. బైబిల్ ఉన్న పదం ఏంటంటే, సంతాపం నందడానికి పశ్చాత్తాప పడడానికి యెహోవా నరుడు కాదని ఉంది. చూద్దామా వచనాలు, చూద్దాం చూడండి. ఈరోజు ఈటెక్కి పోద్దు మనకు, చూడండి ఒకసారి. రెండవ సమూయేలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం 15-16 వచనాలు. ఇశ్రాయేలీలకు తెగులు రప్పింపగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజపు కోటపు వేల వరకు. క్షమించండి, ఆ మాట అలా ఉంచండి. సంఖ్యాకాండ 23:18 బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవి యొగ్గి నా మాట ఆలకించు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. కొన్ని బైబుల్లో సంతాపం దగ్గర పశ్చాత్తాపం, ఏది ఏమైనా పదాన్ని తీసుకుంటే సంతాపం, పశ్చాత్తాపం, రిపెంటెన్స్, ఇంకా అక్కడ వాడుతున్న నహోం నహాం అన్న పదం, వీటన్నిటి యొక్క కూర్పు ఏమొస్తుందంటే దేవుడు నరుళ్లాగా ఫీల్ అవ్వడు అని. మరి దేవుడు నరుళ్లాగా బాధపడ్డన్నప్పుడు ఇక్కడేమో అలా ఉంది, అక్కడేమో అలా ఉంది, వీటి సంగతి ఏంటి? ఆయన దేవుడు నరుల్లా ఫీల్ అవ్వడం ఏంటి? ఇంకా మీకు కంగారు పెట్టే వాక్యం చూపించాలంటే ఇదే మొదటి సమూయేలు గ్రంథం 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆ మాట అలాగ పట్టుకోండి. అదే అధ్యాయం 29 చూడండి. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడడు. మరలా 11 చూడండి, 15:11 సౌలు నన్ను అనుసరించగా వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడ ఇక్కడేమో పశ్చాత్తాపడుతున్నాడు, 29 ఆయన పశ్చాత్తాపడ్డు. ఇంకో మాట చూపించిన 35 సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాకాంత్రుడైను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపపడును. ఏం చేద్దామంటారు? భోంచేద్దాం వెళ్ళి చెప్పండి, ఏం చేద్దాం? ఒకవేళ నేను అడుగుతున్నాను, బైబుల్ ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అంటానండి, ఓ మాట తెగించి, బైబుల్ రెండు మాటలు మాట్లాడితే అది సత్యం అనిపించుకోదు. బైబుల్లో సత్యము లేనప్పుడు సత్యదేవుడు కూడా నిజము అయి ఉండకూడదు. ఇదంతా ఒక పెద్ద బోటకమై ఉండాలి. మతం అనేది నిజంగానే మొత్తను పిలిచిన అనేకుల కవులలో ఇది బైబుల్లో పిలువబడుతున్న బహుశా ఇది కూడా మతమై ఉండాలి. ఇది రెండు మాటలైతే బహుశా మేధావులు ఎవరో రాసేస్తే బహుశా ఎక్కడ చిన్న తప్పులో దొరికేశారేమో. ఇవన్నీ తెలియకుండా రాసేశారా, తెలిసే రాశారా? వీటి సంగతి ఏంటో మనకు తెలియకపోతే నేను అంటాను, సత్యము రెండు రకాలుగా ఉండదు, సత్యము ఒక్కటై ఉంటుంది. సత్యము నేను కూడా అనదు, సత్యము నేనే అంటుంది. మార్గము నేను కూడా అనదు, నేనే అంటుంది. కన్ఫామ్, ఒక్కటే. ఒకవేళ ఈ సత్యాన్ని రాసిన వారు లేదా ఇది సత్యము కాకుండానే సత్యముగా క్రియేట్ చేసి ఒకవేళ ఎవరైనా రాసేస్తే ఇది లూఫోలా, ఎర్రరా? ఏంటి, మేధావులు కూడా లూఫోల్స్ రాస్తారంటే రాస్తారు,
ఉదాహరణ చెప్పనా, ఐన్స్టీన్ గారు ఉన్నారుగా, చాలా మేధావి ఆయన. ఎప్పటికీ ఆయన మైండ్ దాసుకున్నది మానవ ప్రపంచం. ఇంకా మైండ్లో ఏమున్నాయని, ఏముంటుంది, ఏముండదు, రసాయనం తప్ప. బతుకున్నప్పుడే ఏదన్నా ఉండేది. జాగ్రత్తగా దాచుకుని ఇంకా మేధావి యొక్క మైండ్ దాచుకున్నారు. అంత మేధావి ప్రపంచం ఇంకా కన్నులు తెరవక మునిపే ఇంత సైన్స్ టెక్నాలజీ లేనప్పుడే ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని యూనివర్సల్ ఆ థీమ్ చెప్పిన దాన్ని ఎప్పటికీ పులకించిపోతారు న్యూ సైంటిస్టులు కూడా. అంత మేధావట పిల్లిని పెంచుకున్నాడట. అది ల్యాబ్లోకి అడ్డు ఇటు తిరిగేదట. ఆ పిల్లిని పెంచుకున్న తర్వాత ఆ పిల్లి పెద్దదైంది, తను మెచ్యూర్ అయింది, తను కూడా ప్రెగ్నెంట్ అయింది. నిజంగానే అయిన తర్వాత అది చిన్నపిల్లిని నెట్టింది. పెద్ద పిల్లి ఏ పిల్లి నెట్టింది? చిన్నపిల్లిని నెట్టింది. ఈ ల్యాబ్లో సీరియస్గా కటింగ్ కూడా వేయించుకోకుండా, గడ్డం కూడా గీయించుకోకుండా ఆయన సీరియస్గా ల్యాబ్లో యూనివర్సల్ కోర్స్ ఆయన డిస్కషన్ చేస్తున్నప్పుడు, లేదా థియాలజీ మీద దర్యాప్తు ఆయన ప్రారంభిస్తున్నప్పుడు, పిల్లి మెచ్యూర్ అయిపోయింది, పిల్లి ప్రెగ్నెంట్ అయిపోయింది, పిల్లి చిన్నపిల్లిని నెట్టేసింది. మొత్తం మీద అటు ఇటు తిరుగుతుంది. మరి అది బయటికి లోపలికి దీనికి దీనికి పోవాలి అంటే ల్యాబ్లు వెళ్ళేస్తే అది కొత్త థియరీ అయిపోద్ది, అది బయటికి వెళ్ళి రావాలి. అంతే కదండి, ఇప్పుడు ఇప్పుడు రసాయనాలు రసాయనాలు ఇంకో రసాయనం కలిసిపోతే ఏమైపోద్ది? కొత్త రసాయనం అయిపోద్ది. ఇప్పుడు అందుకే ఏమంటో చేద్దాం. అందుకే అవి బయటకు పోవడానికి మరుగుకు బయటకు పోయి రావాలి కనుక ఆ మరుగుకి దీనికి ఒక డోర్ పెట్టాడు, చిన్న డోరు. ఇది చిన్నప్పుడు ఉన్నప్పుడే డోర్ పెట్టాడు ఒక పిల్లి పిల్లి వెళ్ళి రావడానికి. మేధావులు కూడా పొరపాట్లు చేస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఆ పిల్లి వెళ్ళి వచ్చిన తర్వాత అది బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత మరి ఇంకొక చిన్నపిల్లని అన్నది కదా, వెంటనే మేధావు అనుకున్నాడట. ఒకప్పుడు ఒక పిల్లే కాబట్టి ఒక కన్నం ఉంది, ఇప్పుడు రెండు పిల్లలు కాబట్టి చిన్నపిల్లకి చిన్న కన్నం పెట్టాలని ఇంకొక అన్నం పక్కనెట్టాడట. నీకు ఏమర్థమైంది? ఏ పిల్లి వెళ్ళినా వెళ్ళా ఇంకొక అన్నం చాలు. మళ్ళీ ఇంకో పిల్లి పుట్టిందని ఇంకొక అన్నం పెట్టాడంటే ఈయన ఏమనాలి? ఏమనాలి? కానీ ఆయన సైంటిస్ట్, ఆయన మేధావు. ఆయన మేధావులు కూడా వారి యొక్క ఫీల్లో అప్పుడప్పుడు తెలియకుండా, ఆయన మైండ్ అంతా అక్కడ ఉంది కనుక తెలియకుండానే ఈ చిన్న పొరపాటు చేశాడు. ఇంకా విషయం చెప్పనా, మేధావులు కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మోసపోతారు. ఇంకా విషయం చెప్పనా, మేధావులు అంటే మనలాంటి ఆడియన్స్ అన్నమాట, ఆవులు మేధావులు. అయితే ఒకరోజు ఐన్స్టీన్ గారిని పిలిచారట. పిలిస్తే ఒక ప్రోగ్రాం, ఈ రోజుల్లో ఉన్నట్టు మీడియా వేగంగా లేదు కదండి, ఆ రోజుల్లో తక్కువ. ఈ రోజు అంటే సీఎం చిట్టిక్కమన్నా పంది ముక్కు పొడవకుండా వెంటనే మీడియాలో వచ్చేస్తుంది. అరే పిల్లిడ్రా కుక్కలా తాగుతుందన్నా న్యూస్ వచ్చేస్తుంది, పిల్లికి తోక పొడవన్నా న్యూస్ వచ్చేస్తుంది. ఏదన్నా వైరల్ ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి కెమెరాలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కెమెరాయే, తుమ్మినా కెమెరాయే, దొగ్గినా కెమెరాయే, ఆడ స్నానం చేసిన కెమెరా, స్నానం చేయబోయిన కెమెరా, అన్ని కెమెరాల్లో వైరల్ వీడియోస్ వచ్చేస్తాయి. కానీ ఆ రోజుల్లో లేవు. ఆ రోజులు ఐన్స్టీన్ గారిని ఒక విశ్వవిద్యాలయానికి పిలిచారట, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఇన్స్పిరేషనల్గా ఏమైనా ఓట్స్ చెప్తాడని పిలిస్తే. ఆ టైంలో ఈయన ఎలుతున్నప్పుడు బాగా వినాలి, ఈయన ఎలుతున్నప్పుడు ఐన్స్టీన్ ఎలా ఉంటాడు ఆ రోజులు అంతగా ఎవరికీ తెలియదు. చచ్చిపోయాడు కాబట్టి ప్రపంచానికి పరిచయం అయిపోయాడు తప్ప చనిపోయినంతకాలం మనుషులు గుర్తించరండి. చచ్చిపోయాకే మహాత్ములు అవుతారు. ఎప్పుడైనా గమనించండి మీరు, బతుకున్నంతకాలం ఎవరికి ఇల్లు తెలియదు, చచ్చిపోవాలి మనం. అప్పుడు జేమ్స్ సురేష్ వీళ్ళందరూ బాగా సేవ చేసేవారంటండి అని చెప్పుకుంటారు. ఎప్పుడు చచ్చిపోయాక బతుకున్నప్పుడు సేవకు పొల్లెట్టులు ఎక్కువైపోతారు, అప్పుడు మాట్లాడుకుంటారు. అలాగే ఐన్స్టీన్ గారు కూడా ఎప్పుడైతే ఈయన మాట్లాడడానికి వెళ్ళాడో, మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఆ టైంలో ఇడు ఒక ఆశ ఉండిపోయిందంటే, ఎప్పటి నుంచో ఎవడికి, ఐన్స్టీన్ గారి డ్రైవర్కి, ఆడికి ఆశ ఉండిపోయి ఆడు అన్నాడట, సార్ సూట్ నేను వేసుకుంటాను, డ్రైవింగ్ ప్లేస్లో మీరు ఉండండి, ఇది నా చిన్న కోరిక అన్నాడట. వీడు సీరియస్గా దిగిపోయి ఐన్స్టీన్ గారు సూట్ ఆడేసుకున్నాడు, డ్రైవింగ్ ఏం చేస్తున్నాడు. ఎవరు అడిగినా ఇప్పుడు అందరికి ఐన్స్టీన్ ఎవరు, డ్రైవర్ గారు ఐన్స్టీన్. డ్రైవర్ కాస్త ఐన్స్టీన్ అయిపోయాడు. ఎప్పుడైతే అయిపోయాడు, ఈ విషయం జరిగిన తర్వాత ప్లేస్లోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈయన్ని సీరియస్గా కొన్ని ఇలా దిగిన వెంటనే టకటక ఆటోగ్రాఫ్లు, ఆ రోజులు ఆటోగ్రాఫ్లు, ఈరోజు అంటే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకోవడం, అలా చేసుకోవడం ఇలా చేసుకోవడం చేస్తుంటే వెయిట్ వెయిట్ అని కూడా అటు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత సీరియస్గా మరి స్టూడెంట్స్ కదండి, ఏ సాపేక్ష సిద్ధాంతం అడిగారట. సార్ అది ఇలా చెప్పారు కదా, మాకు డౌట్ ఉంది ఈ లెక్కల్లో, ఈ డౌట్ ఏంటంటే ఈడు అన్నాడట, ఇది నా వరకు వద్దు డ్రైవర్ చూసుకుంటాడు అన్నాడట.
చూసారు. ఇప్పుడు ఈ మేధావులు ఈ ఆవులు మోసపోయారా లేదా చెప్పండి. అందుకే మనం ఆవుల్లో ఉండకూడదు చెప్పండి, మేధావుల్లోనే ఉండాలి మనం. అందుకే బహుశా ఏమన్నా ఇలాంటి లూఫోల్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ లూఫోల్స్ ఉంటే మీరు అంత సీరియస్గా ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు, నేను అంత సీరియస్గా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. అనేకుల చేత మాటలు పడి ఈరోజు ఇంత శత్రువుల్ని బోధన బట్టి పోగేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎందుకు ఇలా రాయబడింది? మళ్ళా చదువుదామా? మరలా చదువుదాం. రెండవ సమూయేలు గ్రంథం ఇరవై నాలుగవ వచనం 15-16 వచనాలు. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదకి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని అది జరుగుతుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన అస్తము సాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది. ఇక్కడ మరలా వచ్చింది అన్నీ ఒకటే పదాలండి, లైన్లోకి వస్తాయి. సంతాపముంది. మీరు జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో రెండు రకాలు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, రెండు సార్లు ఆయన గతములో చేసిన విషయాలను గూర్చి బాధపడ్డాడట. ఆ రెండు సందర్భాలు ఏంటంటే, ఒకటి ఆదికాండము 6వ అధ్యాయం, రెండవ సందర్భం ఎక్కడంటే దావీదు దగ్గర. దావీదు చేసిన లెక్కల చెట్టాకి దేవునికి నచ్చక దేవుడు తెగులు రప్పిస్తే ఈ వేల మంది చచ్చిపోయినప్పుడు జరిగిన విషయాన్ని గురించి మరలా పశ్చాత్తాపడ్డ. ఒకటి, నరులను చేసిన గతాన్ని గురించి అక్కడ పశ్చాత్తాపడుతున్నట్టు కనబడుతుంది. ఇక్కడ మరలా చేసిన పనిష్మెంట్ను బట్టి మరలా సంతాపం పడుతున్నాడు. అంటే రెండు విషయాల్లో దేవుడు, జరిగిన విషయాల్లో బాధపడినట్టు బైబిల్ మొత్తంలో రెండు విషయాలు కనబడ్డాయి. ఇంకొకటి, 15 సార్లు పశ్చాత్తాపడ్డాడని ఉందట. 2 సార్లు సంతాపడ్డాడు, 15 సార్లు పశ్చాత్తాపడ్డాడు. 2 సార్లు సంతాపం ఎక్కడ పడ్డాడు? నరులను చేసినందుకు, నరులు చచ్చినందుకు. ఎక్కడ? దావీదు దగ్గర. ఇక్కడేమో చనిపోయినందుకు 2 సార్లు, అక్కడేమో అనేక మార్లు వీరు చేసిన పనిని బట్టి పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఈ రెండు విషయాలు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సత్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనేక కోణాలు ఉండదు సత్యము. స్ట్రైట్గా టైం లైన్లో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సిందే. ఎప్పుడో ఇక్కడే థియాలజీ క్లాస్లో ఒక మాట అన్న, ఎంతమంది గుర్తుందో అందులో అన్న మాట ఏంటో తెలుసా? ఆడొకడు అన్నాడట, జీవితంలో నేను ఎప్పుడు నిజం చెప్పనండి అన్నాడట. మీకు ఆ నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు, నీకు అర్థం లేదు కదా, ఇలాంటి అర్థమా మనకి? మరలా చెప్తున్నాను, జీవితంలో నేను ఎప్పుడు నిజం చెప్పనండి అన్నాడట. ఈడు జీవితంలో ఎప్పుడు నిజం చెప్పడన్నదే నిజమే. ఈడు జీవితంలో నిజం చెప్పడని నిజం చెప్పింది కూడా. ఇప్పుడు సత్యం ఎన్ని యాంగిల్లో ఉంది? మరి అలా ఉంది ఇక్కడ. అది లాజిక్కా? అది పారాడాక్స్ అవుద్ది. కొన్ని విషయాలు యూనివర్స్లో మనం మాట్లాడుకోవడానికి పదాలు లేవు, వర్ణన లేదు. అలాంటి సందర్భంలో ఒక సందర్భం దీనికి కూడా లేదా? లేదు కాదు, ఉంది. ఎలా ఉంది? చిన్న లాజిక్ అండి, పెద్ద విషయం ఏం కాదు. దేవుడు గూర్చి మనకు తెలియకపోతే 1930లో, బాగా వినాలి, ఈ వచనాలను బట్టి ఒక భయంకరమైన ఒక థియాలజీ తెర మీద తీసుకొచ్చారు. ఆ థియాలజీ ఏంటో తెలుసా? 1930లో దేవుడికి జరగబోయే భవిష్యత్తును గూర్చి తెలియదు గనక, ఈ వచనాలను బట్టి జరగబోయే భవిష్యత్తును గూర్చి తెలియదు గనక దేవునికి సంపూర్ణమైన జ్ఞానం టైంలో ట్రావెల్ చేయలేడు కనుక, అంటే టైం ట్రావెల్కి ఆయన ఇంక్లూడ్ అయి ఉన్నాడు కనుక, కాలానికి అతీతంగా ఆయన లేడు కనుక, సంపూర్ణమైన ఆయనకి జ్ఞానము లేదు కనుక, జరగబోయే భవిష్యత్తు ఆయనకి తెలియదు కనుక, దేవుడికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి కనుక, దేవుడు కూడా మనలాగే కొన్ని విషయాల్లో అసంపూర్ణంగా ఉంటాడు అని ఒక థియాలజీ క్రిస్టియానిటీలోనే వచ్చింది. నిజమేది? ఎప్పటికీ నడుస్తుంది తెలుసా?
ఇప్పటికీ 19వ శతాబ్దంలో వచ్చిన ఈ థియాలజీ నడుస్తుంది. ఏంట థియాలజీ అంటే దేవుడికి అన్ని వేళలా తెలియవుగాక. తెలియవు ఎందుకు తెలియవు అని చెప్తున్నారంటే ఇది ఆది కాలంలో తెలిస్తే వాడిని బతికినవాడు కదా, తెలిస్తే వారిని పుట్టించడు కదా, తెలియకే కదా ఇలా జరిగిందని ఆ రెఫరెన్స్ ఉపయోగిస్తారు. మరో విషయం, దావీది విషయంలో ఇలా జరిగినప్పుడు, సౌలు విషయంలో ఇలా జరిగినప్పుడు అప్పుడు కూడా ఆయన బాధపడుతుందంటే అక్కడ కూడా ఆయనకి ఏం లేదు, భవిష్యత్తు లేదనే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే దేవుడు మరి భవిష్యత్తుని ఎలా చెబుతాడు బైబిల్ అంటే జరగబోయే విషయాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేసి చెప్తాడట. వీళ్ళు చెప్తారు అలా అని. ఇప్పుడు మనం కూడా చెప్తాం చెప్పమా, ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇల్లులు అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు రూమ్లో, మీ తండ్రి కష్టాన్ని తల్లిదండ్రుల ఆశల్ని గుండెల్లో పెట్టుకుని వచ్చి బాధ్యతగా రూమ్లో చదువుకుంటున్నారు, మీ భవిష్యత్తు నేను చెప్తాను చూడండి, జరగబోయే విషయాలను బట్టి. మీరు చదవకుండా పార్కులు బీచ్లు సినిమా థియేటర్లు రిలీజ్కి శనివారం ఆదివారం జాగ్రత్తగా న్యాయం చేస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది ఏమవుద్ది ఏమవుదో చెప్పండి, సర్వనాశనం అవుద్ది. ఇప్పుడు మీరు చేస్తున్న పనులను బట్టి మీ ఫ్యూచర్ చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చు, చెప్పే అవకాశం ఉంది. వీళ్ళు అన్నారు ఇప్పుడు మనం చేస్తున్న పనులను బట్టి మనం ఎలా అయితే ముందుగా భవిష్యత్తు అంచనా వేస్తున్నామో ఇప్పుడు దేవుడు కూడానట మనం చేస్తున్న పరిస్థితులను బట్టి దేవుడు కూడా అంచనా వేసి భవిష్యత్తు చెప్పాడు తప్ప పక్కాగా ఆయనకి తెలియదని ఈ థియాలజీలో కన్ఫర్మ్ చేసేసారు. ఒకవేళ అదే నిజమైతే నేను అనుకుంటానండి అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఏదో జరుగుద్ది అని ఆయన అనుకునే దేవుడైతే నా గూర్చి నన్ను పుట్టించిన వాడికే సరి అయిన రక్షణ సరి అయిన అవగాహన లేనప్పుడు ఆయన మీద ఆధారపడడం సరి అయిన విధానం కాదు. ఎందుకంటే ఆ మాత్రం దానికి మనకు సీఎంలు పిఎంలు ఉన్నారు, దేవుడే ఎందుకు? ఆ మాత్రం దానికి ఆ గోడు వాళ్ళు కూడా ఉంటారు, దేవుడే ఎందుకు? మరి దేవుడు కూడా మరి ఈ విషయాల్లో ఎంతకాలం ఉన్నాడు? చిన్న లాజిక్, ఆ చిన్న లాజిక్ మీరు రీజనబుల్గా ఆలోచించగలిగితే ఈ వచనాలన్నీ ఒక లైన్ మీకు వస్తాయి. చూస్తారు ఒకసారి జాగ్రత్తగా వచనాలు చూద్దాం. మరలా మొదటి సమూయేల గ్రంథం అవే వచనాలు 15వ అధ్యాయం 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక ఎనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను. ఎందుకు పశ్చాత్తాప పడుతున్నాడట? రాజుగా నిర్ణయించి దేవుని మాటను ఆయన వెనక్కి తీసినందుకు పశ్చాత్తాప పడుతున్నాడట. ఈ వచనాలన్నిటికీ క్లాసిక్ ఎగ్జాంపుల్ బైబిల్ ఏంటి చెప్పనా, మీరు అలా మైండ్లో పెట్టుకోండి. లాజరు చనిపోతాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రభు దగ్గరికి క్రొత్త నిబంధనలో. లాజరు చనిపోతాడన్న ఆ వార్త యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళారా వెళ్ళలేదా కావాలని లేట్ చేశాడు. ఎందుకు లేట్ చేశాడు? ఆ మనుషుడు చనిపోతాడని తెలిసే కావాలని లేటుగా వెళ్ళాడు. మరలా లాజరు చనిపోతాడని తెలుసు, లాజరు మరలా బతుకుతాడని తెలుసు, మధ్యలో కుళ్ళిపోతాడని తెలుసు. కానీ మధ్యలో రాయబడిన వచ్చిన వాడు చెప్పనా, సమాధి దగ్గర యేసు ప్రభు ఏడ్చాడట. బైబిల్లో అతి చిన్న వచ్చిన వాడు చెప్పనా, యేసుక్రీస్తు ఏడ్చాడు. అదే చిన్న వచనం. ప్రభు ఏడ్చాడు అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఆయన చనిపోతాడని తెలుసు, కుళ్ళిపోతాడని తెలుసు, చెప్పండి లేస్తాడని తెలుసు. మరి చనిపోతాడని తెలిసినప్పుడు, కుళ్ళిపోతాడని తెలిసినప్పుడు, తిరిగి లేస్తాడని తెలిసినప్పుడు ఎందుకు ఏడ్చాడు? ఆ పదం మీకు అర్థమవుతుందో లేదో, ఎగ్జాంపుల్ ఒక్కటి మీకు అర్థమైతే ఆ వచనాలన్నీ ఒక తాటి మీకు వచ్చేస్తాయి. ఆయన చనిపోతాడని తెలుసు, కుళ్ళిపోతాడని తెలుసు, తిరిగి ఆయనే లేపుతాడని తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు ఆయన ఎందుకు ఏడ్చాడు? ఆయన ఎందుకు ఏడ్చాడంటే లేవడని ఏడలేదు, రాడని ఏడలేదు, ఇలా అయిపోయాడేటని ఏడలేదు. ఆయన ఏడ్చింది దేనికంటే మానవుల బలహీనతలు ఎరగని వాడు కాడు గనక కలిసి ఏడ్చాడు. మరో మాట చెప్పనా, మన దేవుడు ఎలా అంటాడంటే మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం బాధపడితే బాధపడతాడు,
మన హృదయాలు కొన్ని శ్రమలకి మనం బరువు మోయలేకపోతే ఆయన సింహాసనం మీద కూర్చుని చూడ్డాయన ఆయన కూడా ఎమోషన్ ఫీల్ అవుతాడని బైబుల్ గ్రంథం నొక్కి చెబుతుంది. మరో మాట చెప్తున్నా, నీరోజు నేను శ్రమలో నడుస్తున్నా, ఇబ్బందుల్లో నడుస్తున్న ఈ బైబుల్ దేవుడు వీడికి ఎందుకు ఇలా జరుగుతుందని ఎరిగే బాధపడతాడట. సౌలు విషయాన్ని 3 సార్లు ప్రస్తావింపబడిన విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఈ మనిషిని రాజుగా ఉండాలని నిర్ణయించాను. బాగా వినాలండి, ఈ మనిషిని నేను రాజుగా ఉండాలని నిర్ణయించాను. అయితే ఈ మనిషిడు ఇలా ఉండలేనందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఆయన పశ్చాత్తాప పడుతున్నది ఇలా జరిగిపోతుంది ఏంటని కాదు, ఇలా జరిగించుకుంటున్నాడు ఎందుకని పశ్చాత్తాపడి. ఇది అర్థమైతే చాలు ఈ మాట మీకు, ఈడు ఎలా జరిగించుకుంటున్నాడు ఎందుకని పశ్చాత్తాపం. ఇంకా మాట చెప్పినా, మనం ఎప్పుడు పశ్చాత్తాపడతాం, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం ముందుగా, ఏమని, నేను ఇక్కడ చదువుకుంటే పలానా ఉద్యోగం వస్తుందని, నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఈయనతో కాపురం సుఖంగా ఉంటుందని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఇలా ఎక్స్పెక్ట్ చేసిన దానికి విరుద్ధంగా జరిగింది అనుకోండి, అరే నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని ఫ్యూచర్ తెలియక బాధపడతాం. దేవుడు ఫ్యూచర్ తెలియని వాడు కాదు, ఆయనకి భవిష్యత్తు తెలుసు. తెలిసి కూడా ఎందుకు బాధపడుతున్నాడంటే మనం తెలియక బాధపడతాం. చెప్పండి, ఆయన తెలిసి ఆ టైం వచ్చినప్పుడు మనతో కలిసి బాధపడ, ఆయనకి మనకు అదే తేడా. ఎందుకని ఎవరంగా చెప్పలేను నేను, మీకు అర్థమైందో లేదో, మనం తెలియక ఇలా ఎందుకు జరిగిందని బాధపడతాం. ఆయనకి తెలుసు, ఆ తెలిసిన ఆ టైం వచ్చేసరికి ఆయన మనతో కలిసి బాధపడతాడట. సౌలును రాజుగా నియమించింది, బాగా వినాలి, సౌలును రాజుగా నియమించినది నిర్ణయింపబడిన వాడు నిలబడలేకపోతున్నందుకు బాధపడ్డాడే తప్ప, ఈడెందుకు ఇలా చేస్తున్నాడని బాగా వినాలి, ఈడెందుకు ఇలా చేస్తున్నాడని ఈయన అనవసరంగా నియమించానని భవిష్యత్తు తెలియక బాధపడలేదు. నా మాట అర్థమైతే ధన్యత. ఇంకా మీకు అర్థం కావాలంటే అదే 15వ అధ్యాయం 35వ వచనం చదవండి. అదే 15వ అధ్యాయం, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి సమూయేలు దుఃఖాకాంతుని. మీకు అర్థమవుతుందో లేదో నాకు ఏడుపు వచ్చిన మాట ఏంటి చెప్తున్నా, సౌలు ఇలా అయిపోతున్నాడని అభిషేకించిన సమూయేలు బతుకున్నంత కాలం బాధపడ్డాడు. అక్కడితో అయిపోలేదండి ఆ ఏడుపు, పైన సమూయేలు బాధపడితే సౌలు ఎలా అయిపోతున్నందుకు చెప్పండి, కింద యెహోవా బాధపడుతున్నాడు. సౌలు తెలియక బాధపడతాడు, దేవుడు తెలిసి బాధపడతాడు. ఇద్దరికి టైం లైన్ ఒకటి వస్తుంది, కానీ ఆ జరగబోయే టైం మనకు తెలియదు, కానీ జరిగే టైం దేవునికి తెలిసి ఆ సమయానికి బాధపడతాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి, మళ్ళీ చదువుదాం వచ్చిన. రాజుగా నిర్ణయించినంత యెహోవా పశ్చాత్తాపడెను. రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపం అంటే వీని అనాసరంగా నియమించనని కాదు, రాజుగా నిర్ణయించినందుకు నిలబడలేని సౌలు భవిష్యత్తు నెరిగిన దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అంటే నా మాటకు అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు సౌలుని ఇలా ఉండాలనుకుంటున్నాను, ఈడెందుకు ఇలా ఉండలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే 29వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు అబద్ధమాడు. పశ్చాత్తాపడ్డ ఈ పశ్చాత్తాపం ఏంటి, పై వచనంలో ఈ వచనాలు వాడే సమయానికి సౌలుకు పని చేస్తున్నాడట. ఏం పని చేస్తున్నాడు, మాట వినకుండా చెప్పండి బలి నైవేద్యాలు తెస్తున్నాడట, మాట వినకుండా దేవుడికి రాయితీలు తెస్తున్నాడట. ఆ విషయంలో దేవుడు అన్నాడు, నువ్వు చేసిన పనిని బట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా దేవుడేమి ఆగడుగాక ఆగడు. అది టెక్స్ట్ అక్కడ, ఎందుకంటే డీటెయిల్ చెప్పలేను నేను. మీకు అర్థమవుతుందో లేదో, మీకు అర్థమవుతున్న పదాన్ని మళ్ళీ చెప్తాను. సౌలు చేస్తున్న పని ఏంటంటే దేవుడు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. విధేయత లేకుండా దేవుడికి ఎంత తెచ్చినా దేవుడు నీకు ఇవ్వాల్సిన మొట్టికాయలు ఇవ్వకుండా పశ్చాత్తాపం పాడాడు. అంటే అరే ఇటు కాంగ్ తెచ్చేసారా, ఇంక ఈయనేం అనకూడదురా అనుకోడట. నీకు అర్థమైందో లేదు, ఇప్పుడు సెమినార్ జరుగుతుందండి, మీరు ఎక్కడో దొంగతనం చేసేసి నాకు 10 వందలు తెచ్చేసారు అనుకోండి, ఫోన్లేరా అంటాను నేను.
అంటాం అలాంటోళ్ళు మన మనుషులు మనం. అన్న సెమినార్ నువ్వు చాలా ట్రబుల్ అవుతుంది, లచ్చ నుంచి అన్నాడు అనుకోండి, లచ్చ అనుకున్నాను అనుకో, నేను అనుకుంటాను, కానీ దేవుడు ఏమంటాడు చెప్పనా, నువ్వు తెచ్చింది పక్కనెట్టి చెప్పండి, నువ్వు తెచ్చిన దాన్ని చూసి ఆయన పశ్చాత్తపడిపోయి ఏమనని అండట, ఆయన నీలాగా నరుడు కాదు, నువ్వు ఇచ్చినవి చూసి మురిసిపోవడానికి ఆయన ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలనుకున్నది చేస్తా. అంటే ఓ పక్క పనిష్మెంట్ చేస్తాడు, ఆ పనిష్మెంట్ అనుభవించే సమయానికి మనం ఏడుస్తాం చూసారా, మనం ఏడుస్తున్నప్పుడు మనతో పాటు కూడా చెప్పండి ఏడుస్తాడు. అది అండి ఈ సందర్భాలు ఇవి. మనతో పాటు ఆయన పనిష్మెంట్ అంటే ఆయన శిక్ష విధించిన ఆయనే మనం శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనతో పాటు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తావు ప్రభువా, ఆ శిక్ష తీసేచ్చుగా, ఎందుకు వారిని అలా నలిపేస్తున్నావు తీసేచ్చుగా, వారు ఎందుకు ఏడుస్తున్నప్పుడు అలా ఏడుస్తున్నావంటే, ఇప్పుడు వీడికి పనిష్మెంట్ రాకపోతే జరగబోయే మేలులో వీడు నిలబడలేడు. మేలు జరగాలి అంటే కొంతకాలం కీడును అలా అనుమతించి మొట్టుకెళ్ళేస్తాడట. ఇంకా మీకు అర్థం కావాలంటే, చిన్నప్పుడు సూది మందులు వేస్తారు మనకి, పాలు అరగో, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సూది మందు చేస్తున్నప్పుడు తండ్రిగా నీకు నాకు పెద్ద ఏం అనిపించదు, కానీ అలా అమ్మ మొఖం చూడండి, ముందు ఆవిడ గుచ్చర్లేదు, ఇవిడు ఫీల్ అయిపోతుంటుంది ఎవరు అని ఫీల్ అయిపోయి ఆ బిడ్డ ఏడిసే సమయానికి లేదు లేరా ఇద్దరు పక్క పోతుంటారు, ఎటు ఎలా పోతున్నారు అనుకుంటాం. వాళ్ళ అమ్మ తట్టుకోలేదు, ఆ బిడ్డ యొక్క బాధను తట్టుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు వాళ్ళ అమ్మ అంత ఫీల్ అవుతుందని, అమ్మ ఇంత ఫీల్ అవుతున్నాయి కదా, ఆ సూది మందు మానేద్దామంటే ఏమంటుంది, ఏడుస్తూనే అంటుంది, వదిలేండి ఏమని చెప్పండి అంటుంది. ఏ జరుగుతున్న ఈ బాధను అనుమతిస్తూ జరగబోయే మేలును గుర్తెరుగును గనకే ఈ బాధతో కలిసి బాధపడుతుంది. దేవుడు కూడా అంతేనండి. ఇంకా మీకు అర్థం కావాలంటే, చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తాం పిల్లలు, మా అన్నయ్యకి ఒక ఆడపిల్ల మగ పిల్లడు ఉన్నాడు, వీళ్ళు నేను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళేవాడిని, చాలా బాగుండేవారు వీళ్ళు బొద్దు కానీ. తీసుకెళ్ళినప్పుడు ఈ మా అన్నయ్య కొడుకు గంగాధర్ వాడు నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేవాడు. వీడు అప్పటి వరకు బాగానే పెరిగాడు, సడన్గా ఒకరోజు స్కూల్లో వేసాం, వీడు వెళ్ళడని పైనుంచి కిందకి పైన కింద దొల్లేసి ఏడిచేస్తున్నాడు. ఎవరి మాట ఇన్ని అనకపోయినా బాబోయ్ వచ్చాడని కొంచెం అటెన్షన్లో ఉండేవాడు. ఆ టైంలో నేను వచ్చాను, వాళ్ళ నాన్న తన్నుతున్నాడు, వాళ్ళ అమ్మను తన్నుతున్నాడు, అందరినీ తన్నుతున్నాడు, నేను వచ్చి ఎత్తుకుంటే నా దగ్గరకు వచ్చాడు, ఏడుస్తున్నాడు, అలాగే ఉన్నాడు. ఇప్పుడు స్కూల్కి అని తీసుకెళ్ళాలి వద్దా, స్కూల్కి తీసుకెళ్ళాం. స్కూల్ ఇచ్చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో అలా గేట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసి బాబాయ్ అన్నాడు. ఆ టైంలో నాకు ఎలా ఉందో తెలుసా, ఇప్పుడు ఈయన లోపల పంపించాలా, ఇంటికి తీసుకెళ్ళిపోవాలా. ఇప్పుడు ఈయన లోపల పంపించకపోతే వీడి భవిష్యత్తు ఏమవుద్ది, ఒకవేళ ఈయన లోపల పంపించకుండా ఇంటికాడ పెడితే వీడి భవిష్యత్తు ఏమవుద్ది, లోపలకు పంపిస్తే వీడి భవిష్యత్తు ఏమవుతుంది, ఎరుగుతాం కనుక వాడు ఏడుస్తున్నా ఆడు ఏడుపు చూసి మనకు బాధ కలుగుతున్నా ఆ కొంత సమయం వాడిని వదిలేసి వచ్చేస్తాం. అలా వదిలేసి ఎందుకు వచ్చేస్తున్నావు, ఆ బాధ ఎందుకు భరిస్తున్నావు, ఎందుకు భరిస్తున్నావు అంటే దానికి సూత్రం ఒక్కొక్కటి, ఆడి ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలు మనం అలా స్కూల్లో ఆ బాధను అనుమతించి వదిలేస్తాం. టీచర్ కొడతాది, తిడతాది, గుంజీలు తీయించేస్తుంది, ఎన్నో అంటుంది, అదే పని ఈదులు ఎవడం చేస్తూ ఊరుకుంటావా, ఏమంటాం చెప్పండి, మన పిల్లలు ఎవడం కొట్టి ఊరుకుంటావా, ఇంకో రెండు కొట్ట అంటావా, అలా కొడతాం మనం. మరి స్కూల్లో ఆ బాధను ఎందుకు అనుమతిస్తున్నామంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. దేవుడు కూడా చెయ్యాల్సిన విషయంలో సౌలు చేసిన దానిని బట్టి మొట్టిగా లేయకుండా పశ్చాత్తాప పడడు, చేయాల్సింది చేస్తాడు. అది 29వ వచనం. మీకు అర్థమైందో లేదో, 29వ వచనం ఉన్న మాట ఏంటంటే, ఆయన చెయ్యాల్సింది ఖచ్చితంగా చేస్తాడు, అబద్ధమాడు. నువ్వు ఇలా తెచ్చి ఇప్పుడు ఇచ్చేసావని నీ పనులను బట్టి ఆయన ఏమి చేయాల్సింది చేయకుండా నీ ఫీలింగ్లోకి ఆయన రాడు, ఖచ్చితంగా మొట్టికాయలు మాత్రం వేస్తాడు. అలాగే నీకు మొట్టికాయలు వేసి నువ్వు బాధపడుతున్న సమయంలో నీతో పాటు కలిసి బాధపడతాడు. అదే 35వ వచనం. 11వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, వీడిని ఇంత బాగా నిర్ణయిస్తే దీన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు, భవిష్యత్తు తెలిసిన నేను చెబుతున్నా వీడి బుర్రకి ఎందుకు ఎక్కట్లేదని, వీడు రాజుగా నిర్ణయింపబడినందుకు, రాజుగా నిర్ణయింపబడినందుకు, ఈ వరాన్ని మోయలేనందుకు దేవుడు చెప్పండి బాధపడుతుంటాడట. అంతే కదండి, దేవుడు మనకు ఎంతో గొప్పది ఇవ్వాలనుకుంటాం, మనకు అర్థం కాక చాక్లెట్ల కోసమే కొట్టుకుంటాం. సౌలు అలాగుంది ఎవరం, ఇప్పుడు
దేవుడు ఎంతో గొప్పది ఇవ్వాలనుకుంటున్న అంత గొప్పది వదిలేసి ఈ చిన్ని చిన్న విషయాల్లో ఇలా చేస్తున్నాడు ఏంటని దేవుడు ఖచ్చితంగా చెప్పండి. నరులతో కలిసి బాధపడదు. అందుకే చూడండి, నయమన గ్రామంలో దేవుడు మానవ ఆకారంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు ఒక విధవరాండ్లు కుమారుడు చనిపోయి అలా తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఏడుస్తుంటే ఈయన ఏడ్చాడు కలిసి. ఏంటంటే దేవుడు ఏడవడం ఏంటి, దేవుడు ఫీల్ అవడం ఏంటంటే దేవుడు కూడా చెప్పండి. ఏదో ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడెక్కడో గ్రీకు పురాణాల్లో చెప్పినట్టు దేవుడు అలా ఆవిడ సాంగ్ వేస్తుంటే చూసి ఏమి ఎంజాయ్ చేస్తే ఉండదు, అలా ఉండదు. నిశ్చత్వంలో దేవుడు మన శ్రమలను మన సంసార జీవితాలను తొంగి చూసి మనతో పాటు చెప్పండి ఆ హృదయ భారాన్ని అనుభవిస్తాడట. నిజంగా అనుభవిస్తాడండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, ఆ బాధ దేవుడు కూడా అనుభవిస్తాడు తెలుసా. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి సర్లేండి బాధపడకండి దేవుడు కూడా మీ కుటుంబాన్ని బట్టి బాధపడుతున్నాడంటే వాళ్ళు మనల్ని పైనుంచి కిందకి ఎలా చూస్తారు, ఆ దేవుడిగా తీసిపోయాడని. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన తీసుకెళ్ళిపోయాడు వాస్తవమే, ఆయన బాధపడుతున్నది కూడా వాస్తవం. మన దేవుడు చేయాల్సిన మరణాన్ని చేస్తాడు, పడాల్సిన బాధను పడతాడు, జరిగించాల్సిన మేలును జరిగిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో వాడిన పదమే సంతాపం పశ్చాత్తాపం. చెప్పండి ఆయన చేయాలనుకున్న మేలు విషయం. ఇప్పుడు చదవండి ఎంత బాగా అర్థమవుద్దో, అర్థం కాకపోయినా ఇంకా అర్థమైనట్టు ఇంకా అంతే. చదవండి ఒకసారి. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడు. అందుకు సౌలు నేను పాపము చేసి అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీ ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళను. బాగా వినండి, ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు లేదా సౌలు పశ్చాత్తాపడుతున్నాడు. సౌలు పశ్చాత్తాపడ్డాడు కదా అని ఇప్పుడు దేవుడు జరిగించాల్సిన ఆ పనిష్మెంట్ జరిగించకుండా ఆపేస్తాడా? ఆపడు. ఇంకా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు గారు ప్యాలెస్ మీదకి ఎక్కి ఆ పై ఫ్లోర్కి వెళ్ళి ఒక ఆవిడ చూసాడు ఆవిడ, మరి ఆ రోజుల్లో ఓపెన్ బాత్రూమ్లు అనుకుంటా, ఆ స్నానం చేసే ఆవిడ. అదో పెద్ద కేస్ స్టడీ, అదో పెద్ద విధానం అది. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు తప్పు అని ఇప్పుడు తీర్పులు తీరుస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆ స్నానాలు గచ్చుంటూ తిరగలి ఇప్పుడు మనం. ఇప్పుడు అదంతా తర్వాత విషయం. ఇప్పుడు చూశాడు, చూసేలా చేసింది అన్నది కొందరు వాదన, చూసేటయ్యానికి వచ్చిందని కొందరు వాదన, తెలుసో తెలియకో స్నానం చేస్తే దేవరాత్రుల్లో ధర్మశాస్త్రం చదివి ఈయనెందుకు చూశాడు మరొక వాదన. ఈ వాదనలను పక్కన పెట్టాడు, మొత్తం మీద చూశాడు. మగాడు అన్నవాడికి ఎవడైనా అలాంటి సీన్లో ఖచ్చితంగా బెండ్ అవుతారు. మరో విషయం చెప్పిన, యోసేపు గారు పోతిఫర్ భార్య వచ్చి మాట్లాడినప్పుడు ఆఫర్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడికక్కడే చిచి అనే అనేసాడు అనేసి కుక్క అంటే మనసులో మాట చెప్పిన. ఆయన బయట చిచ్చి అనాలి అంటే ముందు లోపల చాలా పోరాటం జరగాలి, తనతో తాను ఫైట్ చేసుకోవాలి, తాను పోరాటం చేసి చేసి చివరికి తనను తానే గెలిసప్పుడు అన్నాడు బయట చిచి నాకు వద్దని. ఏ మగాడికైనా స్పందన వస్తుంది, అది లోపల పోరాటం జరుగుద్ది. ఆ పోరాటంలో మనం గెలిస్తే ఆ చెప్పండి అప్పుడు బయట దాన్ని అవాయిడ్ చేయగలం. దావీదు గారు కూడా చిచ్చి అనలేదు, సూపరు అన్నాడట. అర్జెంట్గా ఆవిడ అడ్రస్ పిలవండి, అలా ఆయన ఎక్కడ ఉన్నా తెలియండి, ఆధార్ కార్డు డోర్ నెంబర్ అని తెలుసుకున్నారు తీసుకొచ్చేసారు. విషయం చూడండి, పాపం చేసినని చెప్పానికి ఏమనిపిస్తుంది, పాపానికి ఉండే మజ ఏంటి చెప్పినా చేసినప్పుడు ఏమనిపించదు, అది తెలియదు. అది అంత అయిపోయిన తర్వాత అందరూ కొనసాగుతూనే ఉంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది చెప్పిన, దేవుని వాక్యము మన ముందుకు వచ్చింది తప్పు అని చెప్పేంత వరకు తప్పు తప్పుగా కనిపిస్తుంది. దావీదుకి ఆ తప్పు తప్పుగా నాతానొచ్చి పనిష్మెంట్ అని చెప్పేంత వరకు నాతానొచ్చి మాట్లాడేంత వరకు అది తప్పు అనిపించలేదంటే తన మైండ్లో తన చేస్తున్నది ఏంటి చెప్పండి, రైట్. ఎప్పుడైతే ఈ విషయంలో పశ్చాత్తాపడ్డాడో, ఎగ్జాంపుల్ తర్వాత ఇసుకుపోయాడు భయపడిపోయాడు, ఆ తర్వాత జరిగిన విషయం చూడండి ఎంత ఏడ్చాడంటే దావీదు ఏడ్చిన ఏడుపులకి చెప్పండి పరుపులు తేలిపోయాయి.
మీరు మరలా పెద్ద రీజన్ అడిగి క్వశ్చన్ అడిగి నిజంగా పరుపులు తేలిపోతాయండి, అంత వాటర్ ఉంటుంది ఏంటంటే బాడీలో అనకూడదు, అది పోలిక, అది వర్ణన తీవ్రత. అంత ఏడ్చాడండి, అంత ఏడ్చాడు, పరుపులు తేలిపోయేలా ఏడ్చాడట. నేను అడుగుతున్నాను, ఇంత ఏడ్చాడు, పనిష్మెంట్లు తిన్నాడు, కొడుకులు తిరగబడిపోయారు, అడవులు పాలైపోయాడు, చెప్పులు లేక నడిచాడు, ఎవడో చేతగాని కుంటోలు గుడ్డోలు కూడా దావీదునే అని అంటున్నారట. సిమియోన్నాడుగా, ఎక్కడున్నాడని అడగండి, అక్కడ ఉన్నాడు. ఆ టైంలో దావీదుని తిడుతుంటాడు. సిమి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, అసలు దావీదు సిమి అట ఎప్పుడు చూసుకోలేదట తెలుసా, వాళ్ళిద్దరు ఎప్పుడు చూసుకోలేదట. మరి సిమి ఎందుకు ఇంత ఫైర్ అయిపోయి దావీదుని చెప్పిస్తున్నాడంటే, ఈడు సౌలు దగ్గర పనిచేస్తున్నాడు కనుక ఈ సౌలు గ్రావిటీ ఎంత ఈడికి ఎక్కేసినాడు ఎవడికి, సిమికి. అంటే ఎప్పుడు చూడండి, ఒక్కడ దగ్గర మనం ఉన్న అనుకోండి, ఆడి ప్రభావం మనకి ఎక్కేద్ది, ఆతలోడికి మనకి ఏ సంబంధం ఉండదు, ఈయన బట్టుకు అడబడేస్తాం వెళ్ళి, మీకు అర్థమైందా. అలాగే సిమి కూడా చూడండి, ఇతను అంత ఎక్కించుకుని ఇలాంటి వాళ్ళు అంటే గడ్డి పరకల్ లాంటి వాళ్ళు కూడా అంటున్నప్పుడు దావీదు అన్నాడట, దేవుడు అవకాశం ఇచ్చాడు అన్నివ్వండి, నేను చేసిన దానికి ఇది నాకు శిక్ష అని బాధపడ్డాడు తప్ప తిరిగి వారిని ఎదిరించాడు. ఇదంతటి స్టోరీలో ఒక సూత్రం నేను అడుగుతున్నాను, ఇంత పశ్చాత్తాపడి పరుపులు తేలిపోయేలా ఇంత ఒప్పుకుంటున్నప్పుడు సర్లే దావీదు జరిగింది ఏదో జరిగిందని, దేవుడు చెయ్యాల్సిన పనిష్మెంట్ని చేయకుండా ఆపేసి పశ్చాత్తాపడుతున్నాను వెనక్కి వచ్చే అన్నాడా అనలేదు. అది ఆయనతో వచ్చిన గొడవ. ఆయన క్షమిస్తాడు, ఇవ్వాల్సిన మొట్టికాయలు చెప్పండి ఇస్తా. ఆయన క్షమించాడు దావీదుని క్షమించాడు, క్షమించిన ఆయనే ఆ శిక్షతో సవరణ కూడా చేశాడు. ఎందుకు సవరించా ప్రభు అంటే, ఇప్పుడు ఈ శిక్షే రేపొద్దున నీకు మేలు కాబోతుంది. ఎందుకు కీడులు అనుమతిస్తాడు, గతించిన తరగతులు విన్నాం, ఆ కీడే రేపొద్దున మనకి ఏమవుతుంది, మేలు అవుతుంది. రాత్రి ఒక బుక్ చదివాను నేను వచ్చినప్పుడు, నిజంగా జస్ట్ చదివేసి పడుకుందాం అనుకున్నాను, ఆ చదువుతుంటే నాకు 3-4 అయిపోయింది. అందులో యూసేఫ్ గారి స్టోరీ చదువుతుంటే మీరు చూడండి, శిక్షగా మనకు కనబడుతున్నప్పుడు దానినే మేలుగా మరుస్తున్నాడని మనకు తెలియదు. ఎందుకంటే మన భవిష్యత్తు మనకు తెలియదు, భవిష్యత్తు దేవుని తెలుసు. ఇప్పుడు యోసేపుని గోతులు వేసేసారు. యోసేపు గారిని గోతులు వేసేసిన తర్వాత వేసేసిన వేళ అన్నలు డిస్కషన్ చేశారు, ఎంతైనా తమ్ముడు కదరా అని, అలా ఎలా వదిలేస్తాంరా, చంపలేము, సరే మరి ఏం చేద్దామంటే యోదా ఐడియా ఇస్తాడు, అమ్మేద్దాం ఇస్మాయిల్ కనగానే. ఏ గోతులో పడేసారో మీరు బాగా ఊహించుకోవాలి, ఎప్పుడని చెబుతాం మళ్ళీ యోసేపుని గురించి. ఏ గోతులు అయితే పడేశారో, ఇప్పుడు అదే గోతు దగ్గరికి ఇలా వచ్చి అన్నలు 12 మంది లేదా 11 మంది 10 మంది అలా చుట్టూ ఇలా చూసిన వెంటనే గోతులో ఉన్న యోసేపు మైండ్ ఆ రోజు ఏమనిపించుంటుంది, మీకు అర్థమైందో లేదో, ఆ బాధ అర్థమైందో లేదు. ఇప్పుడు ఇలా పైకి చూసినట్టు, ఇప్పుడు ఇలా చుట్టూ ఉన్నారు, ఇప్పుడు పడేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు, ఇప్పుడు రక్షిస్తారనా రక్షించరనా, ఇంకా ఏం చేస్తారనా, ఇప్పుడు ఆశపడాలా బాధపడాలా, ఇప్పుడు ఆయన గుండెల్లో ఎన్ని తిరుగుంటాయి. మరో మాట చెప్పిన, కలలిచ్చాడు, దర్శనాలు ఇచ్చాడు, ఎన్నో చేశాడు, ఇన్ని చేసిన దేవుడు నీ భవిష్యత్తు రంగరంగ వైభోగం ఉండబోతుందని దేవుడు దర్శనాల ద్వారా చూపించిన దేవుడు అన్నలకు అనుమతిచ్చి గోతులు ఏం చేశాడు, ఎవరు, దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే గోతులో పడిపోయి ఈయన భవిష్యత్తు అంతా మేఘాల కమ్మేసే లేదా కమ్మేసే, ఇప్పుడు ఒంటెల వెనకాల ఆయనకి సైన్లు బిగించి తీసుకెళ్ళిపోతున్నారు. ఒంటెల వెనకాల సైన్లు బిగించి యోసేపు నా ఇనుము చేత బాధించి, కీర్తనలు ఉంటుంది, ఇనుము చేత బాధించి అలా వెనక తీసుకెళ్తూ వెళ్తున్నప్పుడు యోసేపు మైండ్లో ఆ ఎడారిలో ఏం తిరుగుంటా చెప్పండి. దర్శనమిచ్చాడు, సింహాసనం అన్నాడు, సాగిలి పడతామన్నాడు, నా పనిష్మెంట్ అంతా చూస్తుంటే నా భవిష్యత్తు ఇక్కడే ఆగిపోయిందని థాట్ వస్తుందా, రాదు. కానీ అక్కడ వరకు యోసేపుకి అది పనిష్మెంట్ ఏమో కానీ, అక్కడ వరకు యోసేపుకి అది శిక్షగా ఉండొచ్చేమో కానీ, ఆ శిక్ష తర్వాత మేలుగా మారబోతుంది. అదే రాజు మార్గం అని యోసేపుకి తెలుసా, ఆ గొయ్య సింహాసనానికి రూట్ అని తెలుసా. ఆయన గొయ్యిలో పడకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఆయన గొయ్యిలో పడకపోతే రూబేను గారు ఏదో సలహా ఇచ్చాడు, ఆ సలహా ప్రకారం మానవ ప్రేమ అడ్డొస్తే యోసేపు స్టోరీ ఏరేలా చదువుకుందాం. ఇప్పుడు అలా పగ ఈయనకి ప్రతిఫలం ఫలములతో నిండిపోయింది. అంటే తాత్కాలికంగా యోసేపు గోతులేడిస్తే, నేను అనుకుంటున్నాను యోసేపు గోతులేడిస్తే యోసేపుతో పాటు దేవుడు కూడా చెప్పండి ఆ గొయ్యిలో బాధపడతాడు.
యోసేపు చేతులకి సంకెళ్ళేస్తే ఆ సంకెళ్ళ బాధకి యోసేపుతో పాటు దేవుడు కూడా సంకెళ్ళలో చెప్పండి ఆ బాధని ఆయనకు కూడా అర్థం చేసుకుంటాడు. ఆయన ఎక్కడుంటే ప్రతి బాధను అర్థం చేసుకుంటాడు. మరి ఎంత బాధను అర్థం చేసుకున్నా ఆయన ఎందుకు ప్రభువా ఇలా పశ్చాత్తాపడి ఇలా వదిలేస్తున్నావంటే, ఇది ఎలాగ ఈ టైంలో బాధపడే ఇక్కడి నుంచి రేపొద్దున మేలుకి నడిపిస్తాడు. అదే చెప్తున్నాడు, ఆయన పశ్చాత్తాపడతాడు, సంతాప పడతాడు. అది మనం భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం, ఆయన భవిష్యత్తు తెలిసి పశ్చాత్తాపడతాం. మనకి జరగబోయేది ఊహించుకొని అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినందుకు బాధపడతాం. ఆయన జరగబోయేది ముందే ఎరిగి వీళ్ళు ఎందుకు ఇచ్చినవి నిలబెట్టుకోకుండా ఎలా చేసుకుని భవిష్యత్తుని ఎలా చేసుకుంటున్నారేంటని ఎక్కడి నుండి భవిష్యత్తు చూసిన ఆయన పనిష్మెంట్లు ఇస్తూనే మనల్ని బట్టి బాధపడతారు. ఈ రెఫరెన్స్ బైబిల్. అంతేగాని దేవుడికి భవిష్యత్తు తెలియదని కాదు. ఇదంతా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా విషయం అర్థమైతే చాలండి. నా బాధ అది, ఆ బాధ ఏంటి చెప్పిన, మనం బాధపడితే దేవుడు మనతో పాటు, అది ఒకటి అర్థం చేసుకోండి చాలు. మనం ఏడిస్తే మన ఏడుపు కన్నీరు భారం కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. అందుకే రాయబడిన మాటల్లో చేయాలనుకున్న మేలును చేయకుండా మానడు, శిక్షించాలనుకున్న శిక్షను విధించకుండా ఉండడు, జరగబోయే మేలును ఉద్దేశించి శిక్షను నడిపింపకుండా ఆపడు. దాన్ని పశ్చాత్తాపం అంటారు. ఆ విషయంలో ఆయన రిపెంటెన్స్ అంటే ఆయన తనను తాను మార్చుకోడు, ఆయన ఆశ్చర్యపడడు, పశ్చాత్తాపడడు. మరేం చేస్తాడు, బాధపడతాడు అంతే. ఆ టైంకి అలా బాధపడతాడు. మనం సంతోషించినప్పుడు మనతో పాటు సంతోషిస్తాడు. అందుకే మనం రాసిన పాటల్లో ఒక ముఖ్యమైన పాట, ఆయన పడిన బాధను బట్టి మనకు అర్థమైపోయిన మాట ఏంటంటే, దేవా నువ్వు బాధపడిన విధానాన్ని, నా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నేను అంటున్నాను ప్రభువా, నాతో పాటు నా కొరకు ఎంత నలిగిపోయిన నీవు, ఇక నాకంటే ఇంకేమీ వద్దు ప్రభువా. కాబట్టి అది అర్థమైతే మన తీవ్రత ఏంటంటే, నువ్వు నా కోసం ఏడుస్తావు, నువ్వు నా కోసం సంతోషిస్తావు, నువ్వు నా కోసం ఆగుతావు, నువ్వు నా కోసం నాకు మేలైన కార్నర్ కొరకు అప్పుడప్పుడు నా మీద బెత్తం కూడా వాడతావు. ఎందుకంటే నువ్వేం చేసినా నా మేలుకే చేస్తావు. ఇది బైబిల్ దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు. పశ్చాత్తాపడతాడంటే భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడడం కాదు, తెలిసే వీళ్ళు ఎలా చేస్తున్నారేంటని పశ్చాత్తాపడతా. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. అర్థం కాకపోతే అయిన తర్వాత ప్రశ్నలు అడగండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఎప్పుడో పురాతనమైన తండ్రి ప్రశ్న, మరలా మాతో మా అందరితో తండ్రి ధారాళముగా మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. వినగలిగిన వారు ధన్యులు, వినలేక తండ్రి విడిచిపెట్టిన వారు తండ్రి వారి ఆత్మలకు వారే ఉత్తరవాదం. మిగిలిన కార్యానికి కూడా ఘనంగా జరిగించండి. జరగబోతున్న సెమినార్కు తండ్రి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, మనుషులు తండ్రి ఎటువంటి బాధలు లేకుండా తండ్రి అనుకున్న విధముగా తండ్రి సమయానికి సమకూర్చి జరిగించండి తండ్రి. మీ దయ, మీ కృప, మీ కటాక్షం మేడల దయచేసి తండ్రి మానవ జీవితంలో మాకు కావాల్సిన ప్రతి మేలును గుర్తెరిగి తండ్రి తండ్రి మెరిదించే కొన్ని కొన్నిసార్లు తండ్రి ఆ శ్రమను కూడా తండ్రి తట్టుకునే ఓపికను మాకు దయచేస్తారని కోరుతున్నాం. మనం శత్రులుగా భావించి వాక్యాన్ని తండ్రి వినకుండా మనం తప్పుబట్టాలని చూస్తున్న వారిని కూడా క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి సంఘంలో తండ్రి ఎటువంటి అలజడులు, తండ్రి పరపత్యాలు, తండ్రి గుసగుసలు ఏమీ లేకుండా తండ్రి అందరూ తమను తాము తగ్గించుకొని ప్రతిరోజు సిలువెత్తుకుని తండ్రి ముందుకు కార్యరూపంలో కొనసాగిపోయే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.